కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారా? గత నోటిఫికేషన్ లో అతి కొద్ది మార్క్స్ తో జాబ్ మిస్ అయ్యారా? అవుట్డేటెడ్ కోచింగ్ తో విసిగిపోయారా? ఎటువంటి క్లిష్టమైన ప్రశ్న అయినా అవలీలగా చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం విఎంఆర్ లాజిక్స్ యాప్. ఎంతో మంది నిరుద్యోగుల్ని పోలీసు ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్. విఎంఆర్ లాజిక్స్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి. వివరాలకు సంప్రదించండి 7799990705888138366. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా డిఎంహెచ్ఓ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా NUHM అంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనే ప్రోగ్రాంలో భాగంగా కొన్ని పోస్టులను బస్తీ దవాఖానాల్లో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన వివరాలు అయితే చెప్తాను. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతం చెప్తున్న నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలన్నా, ఈ నోటిఫికేషన్నే మీరు డౌన్లోడ్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి DMHO నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఈ నెల 30వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 1 సంవత్సరం కాలపరిమితికి తీసుకుంటున్నట్లుగా నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 2, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 2, సపోర్టింగ్ స్టాఫ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, సపోర్టింగ్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి 52,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. స్టాఫ్ నర్స్కి 29,900 రెమ్యునరేషన్ ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్కి 10,000 రెమ్యునరేషన్ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి MBBS క్వాలిఫికేషన్ ఉండాలి. దీంతోపాటుగా ఏపీ లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి BSc నర్సింగ్ లేదా GNM అయితే చేసి ఉండాలి. TS నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకి వయస్సు అనేది 31 మే 2022 నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా SC ST BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, డిజబుల్డ్ అభ్యర్థులకి పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా వర్తిస్తుందని ఇచ్చారు. ఇది జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసేటువంటి నియామక ప్రక్రియ అని చెప్పారు. దీనికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు జిల్లా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత DMHO మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వద్ద రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి కానీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూడాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.